బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరికొన్నాళ్లు భారత్లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆమె యూకే ప్రయాణం సందిగ్ధంలో పడింది. తాత్కాలిక ఆశ్రయానికి తమ దేశంలో అవకాశం లేదని యూకే స్పష్టం చేసింది. ఫస్ట్ సేఫ్ కంట్రీలోనే ఆమె ఆశ్రయం పొందడం మంచిదని సూచించినట్టు సమాచారం. దీంతో హసీనా లండన్ ప్రయాణం ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నిన్న ఢాకా నుంచి అత్యవసరంగా ఢిల్లీ వచ్చేశారు షేక్ హసీనా. ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్బేస్లో ఆమె ల్యాండ్ అయ్యారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. షార్ట్ నోటీస్లోనే హసీనా ఢిల్లీ వచ్చారు. కేంద్రం భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు కొంత సమయం అవసరమని భావిస్తున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇంకొన్ని రోజులు షేక్ హసీనా ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయినా బంగ్లాదేశ్లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. పాలనను చేతుల్లోకి తీసుకున్న సైన్యం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న కర్ఫ్యూను ఎత్తేసింది. ఆందోళన వీడాలనే నిరసనకారులకు పిలుపునిచ్చింది. అయితే రాజధాని ఢాకా, పోర్ట్ సిటీ చిట్టగాంగ్ సహా పలు ప్రాంతాల్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే అదనుగా లూటీలకు పాల్పడుతున్నాయి అల్లరి మూకలు. భారత సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న షెర్పూర్ జైలును బద్దలు కొట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత షెర్పూర్ జైల్ మెయిన్ గేట్కి నిప్పు పెట్టాయి అల్లరి మూకలు. దీంతో జైల్ని బద్దలు కొట్టుకుని 518 మంది ఖైదీలు పరారయ్యారు. ఇందులో 15 నుంచి 20 మంది కరడుగట్టిన ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు వెల్లడైంది. నిషేధిత జేఎంబి ఉగ్ర సంస్థకు చెందిన వీరు ఆయుధాలతో పరారైనట్టు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీరు సరిహద్దులు దాటుకుని భారత్లోకి చొరబడే ప్రమాదం ఉందనే భయాలు కనిపిస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ సంక్షోభంతో బార్డర్లో బీఎస్ఎఫ్ భద్రతను కట్టుదిట్టం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసింది. చెక్పోస్టుల వద్ద పహారా పెంచడంతో పాటు చొరబాట్లకు అవకాశమున్న ప్రాంతాలను బందోబస్తు చేసింది. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితిని భారత్ నిశితంగా గమనిస్తోందన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్. అక్కడి భారత రాయబార కార్యాలయం, ఇండియన్ కాన్సులేట్ చురుగ్గా పనిచేస్తున్నాయని, ఢాకా అధికారులతో టచ్లో ఉన్నామని తెలిపారు. బంగ్లా సంక్షోభంపై పార్లమెంట్లో ప్రకటన చేశారు జైశంకర్. భారతీయులను అత్యవసరంగా తరలించాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి లేదని చెప్పారు. To ensure their protection and well-being. We welcome that. But will naturally remain deeply concerned till law and order is visibly restored. Our border guarding forces have also been instructed to be exceptionally alert in view of this complex situation. In the last 24 hours, we have also been in regular touch with the authorities in Dhaka. This is the situation as of now. I seek the understanding and support of the House in regard to sensitive issues regarding an important neighbor on which there has always been strong national consensus. బంగ్లాదేశ్ అల్లర్లు లేటెస్ట్ డెవలప్మెంట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వెంకటేష్. చెప్పండి, 3 అంశాలు. షేక్ హసీనా ఇప్పుడు ఎక్కడికి వెళ్లబోతున్నారు? ఢిల్లీలోనే ఉంటారా, లండన్ వెళ్లే అవకాశం ఉందా? ఒకటి. అదేవిధంగా బంగ్లాదేశ్ లో అల్లర్లు ఇవన్నీ కూడా చూస్తున్నాం. తర్వాత ప్రధాని ప్రాబబుల్స్ ఎవరు అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. దాంతో పాటుగా మనకొచ్చిన ఇబ్బందులు ఇమీడియట్ గా ఏమైనా ఉన్నాయా అనేది కూడా 3వ పాయింట్. మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రస్తుతానికి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె పొలిటికల్ అసైలం కోసం యూకేకి దరఖాస్తు చేశారు. సో అది పూర్తయ్యేందుకు దాదాపు 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఆ చట్ట నిబంధనలు అనుసరించి యూకే ఆమెకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు భారత్లోనే ఆమె ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం ఆమె హిండన్ ఎయిర్బేస్లో ఉన్నటువంటి ఒక ప్రైవేటు భవనంలో ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఇక 2వ ప్రధాన అంశం, బంగ్లాదేశ్ భవిష్యత్ ఏంటి, తదుపరి ఎవరి చేతిలోకి వెళ్తుంది? బంగ్లాదేశ్ సైనిక పాలకుడి చేతిలోకి వెళ్ళబోతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి జనరల్ జమాన్ ఈ ప్రభుత్వానికి నేతృత్వం వహించేటువంటి అవకాశం ఉంది. సో రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. జనరల్ జమాన్తో పాటు మహమ్మద్ యూనిస్ నోబెల్ అవార్డు గ్రహీత, అలాగే ప్రస్తుత ప్రతిపక్ష నేత ఖలీదా జియా, ఈ ముగ్గురు కూడా ప్రధాని రేస్లో ఉన్నారనేటువంటి ఒక సమాచారం వస్తున్నప్పటికీ సైనిక పాలకుడు, సైనిక ఆర్మీ చీఫ్ అయినటువంటి జమాన్ సైనిక పాలనా బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశాలు మనకు కనపడతాయి. గతంలో కూడా బంగ్లాదేశ్ ఆర్మీ పరిపాలన ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో తిరిగి ఆర్మీ ఈ బంగ్లాదేశ్ను పరిపాలించేటువంటి అవకాశం కనబడుతుంది. నిన్న చేసినటువంటి ఆయన స్టేట్మెంట్లో కూడా తాము ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నట్టు చెప్పారు. కాబట్టి ఆ ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు వేచి చూస్తామని కూడా ఈరోజు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటు పార్లమెంట్ ఉభయ సభలో, లోక్సభలోను, రాజ్యసభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఒక ప్రకటన చేశారు. ఇప్పటికిప్పుడు బంగ్లాదేశ్లో భారతీయులకు ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు, అసాధారణ పరిస్థితులు ఏమి లేదు. ఇప్పటికే దాదాపు 19,000 మంది భారతీయులు అక్కడ ఉంటే ఆల్మోస్ట్ 9,000 మంది విద్యార్థులు వెనక్కి వచ్చారు. కొద్దిమంది ఇంకా అక్కడ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే వారికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది. అలాగే ఇటు ఢాకాలోను, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన దౌత్య కార్యాలయాలు కూడా అక్కడ ఉన్నటువంటి భారతీయుల యోగక్షేమాలు తెలుసుకుంటున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి మైనార్టీలు అనేటువంటి హిందువులపైన దాడులు జరుగుతున్నటువంటి నివేదికలు వస్తున్న నేపథ్యంలో హిందువులపైన ఎలాంటి దాడులు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఇప్పటికే ఆ బంగ్లాదేశ్ అథారిటీస్ను రిక్వెస్ట్ చేసినట్టు చెప్పారు. అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆర్గనైజేషన్స్ కూడా హిందువుల రక్షణ కోసం అండగా నిలబడినటువంటి విషయాన్ని కూడా ఈరోజు ప్రధానంగా జయశంకర్ పార్లమెంటుకు వివరించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి షేక్ హసీనా చాలా తక్కువ సమయంలో, తక్కువ వ్యవధిలో కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పంపారు. తనను రెజిగ్నేషన్ చేసినటువంటి నేపథ్యంలో తనకు ఆశ్రయం కల్పించాలి, తనను సేఫ్గా ఇక్కడ తీసుకురావాలని ఆమె చేసినటువంటి అభ్యర్థన మేరకే తాము షేక్ హసీనాను ఢిల్లీకి తీసుకొచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు మారుతుంది, ఎవాల్వింగ్ సిచ్యువేషన్గా ఉంది. సో ఈ పరిస్థితులన్నీ కూడా ఒక కుదుట పడేంత వరకు, కొంత స్టెబిలిటీ వచ్చేంత వరకు భారత్ ఈ పరిస్థితుల్లోనన్నిటిని కూడా నిశ్చితంగా పరిశీలిస్తుందని చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కానీ, అక్కడ సైనిక విషయాల్లో కానీ భారత్ నేరుగా జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కేవలం ఒక స్పెక్టేటర్గా మన పొరుగు దేశంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా నిశ్చితంగా గమనిస్తుంది. వారు కోరితే తప్ప సహాయం అందించేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతానికైతే సైనిక పాలనలోకి బంగ్లాదేశ్ వెళ్ళేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.